Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకతోటికి జగన్ షాక్. రివర్స్ అయితే సీన్ ఇంతేనా? చెల్లెలు చెల్లెలు అని జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నందుకు మాజీ మంత్రి మేకతోటి సుచరిత తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. మూడేళ్ల క్రితం మంత్రివర్గం ఏర్పడినప్పుడు మేకతోటికి జగన్ హోంశాఖను అప్పగించారు. హోంశాఖను అప్పగించడం అంటే ఎంతో నమ్మకం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. అలాంటి మంత్రి పదవిలో మూడేళ్లున్న మేకతోటి తాజాగా తన అసలు రూపాన్ని బయటపెట్టారు. మేకతోటి వైఖరికి ఆశ్చర్యపోయిన జగన్ ఆమెకు ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. తాజాగా జగన్ కేబినెట్ 2 నేపథ్యంలో మేకతోటికి మంత్రి పదవి రెన్యువల్ కాలేదు. దాంతో ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. జగన్ పైన మేకతోటికి కోపం రావడానికి మూడు కారణాలున్నాయట. మొదటిదేమో తనను మంత్రి పదవిలో నుండి తొలగించిన విధానం. రెండవదేమో తన సహచర ఎస్సీలు నలుగురికి మంత్రివర్గంలో చోటిచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవడం. మూడవ కారణం ఏంటంటే అలిగిన తనను బుజ్జగించడానికి కీలక వ్యక్తులను పంపకపోవడం. నిజానికి మూడు కారణాలు కూడా మేకతోటికి సెట్ కావు. ఎందుకంటే మంత్రివర్గంలోకి తీసుకున్నా పక్కన పెట్టినా అనేక కాంబినేషన్లను పరిశీలించిన తర్వాత మాత్రమే జగన్ ఫైనల్ జాబితాను తయారు చేసుకుంటారు. మంత్రివర్గంలో తన పేరు లేనప్పుడు మేకతోటి కాస్త హుందాగా ఉండాల్సింది. కేబినెట్లో చోటు కోల్పోయిన కొడాలి, పేర్ని, కన్నబాబు, పుష్పశ్రీవాణి అలిగి ఎక్కడా రచ్చ చేయలేదే. మూడేళ్లు మంత్రివర్గంలో కీలకమైన శాఖ ఇచ్చి చివరి రెండేళ్లు పక్కన పెట్టడాన్ని మేకతోటి సహించలేకపోతున్నారు. అందుకే అలిగి నానా రచ్చ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తన పిల్లలతో మేకతోటి చెప్పించి బాగా హిట్ పెంచేశారు. ఇదంతా చూసిన జగన్కు బాగా మండిపోయింది. ఏదన్నా అసంతృప్తి ఉన్నా నేరుగా తనతోనే చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ మీడియా ముందు రచ్చ చేయడాన్ని జగన్ సహించలేకపోయారు. అందుకనే రెండు రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా జగన్ పట్టించుకోలేదట. అసంతృప్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయ భానును తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడిన జగన్ మేకతోటిని మాత్రం పట్టించుకోలేదు.